కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా. ఈ రోజు ఇయాల మిమ్మల్ని కలవడానికి మీతో మాట్లాడడానికి మిత్రుడు అద్దంకి దయాకర్ కూడా ఈ రోజు మన నర్సాపూర్ రావడం జరిగింది. మిత్రులారా, నర్సాపూర్ బయలుదేరే ముందు మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నాయకులు కొంతమంది ఇక్కడి కార్యకర్తలను మోసం చేసి నమ్మిచ్చి నట్టేట్లో ముంచి మీకు అన్యాయం చేసి పార్టీ మారిండ్రు కదా, వారు లేరు కాబట్టి నర్సాపూర్లో మీటింగ్ ఎట్లుంటుందో, నర్సాపూర్ మీటింగ్ బాగైతుందో లేదో అన్న అనుమానం నాకు ఉండే. కానీ హెలికాప్టర్లో నుంచి పైనుంచి కిందికి చూస్తే చీమలు బార్లు తీరినట్టుగా వేలాది మంది ఇక్కడికి వచ్చి నాయకులు మోసం చేసిన, నాయకులు పదవుల కోసం అమ్ముడు పోయిన ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ చెమట తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కంకణం కట్టుకొని ఈ సమావేశానికి వేలాదిగా తరలి వచ్చిండ్రు. మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా. నర్సాపూర్ అంటే మొట్టమొదట గుర్తొచ్చేది పెద్దలు విఠల్ రెడ్డి గారు. 5 సార్లు